జలములో పిన భృంగారములతో కొందరు యువిదలు ముందు నడువగా కాంచన దీపస్తంభములతో కొందరు కాంతలు వెంట నడువగా ఛత్ర చామర మధు కంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా లంకేశునితో ఎడలిరి సతులు మేఘము వెంట విధుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముకుల ఉంగురులు రేగె భృంగములవలే క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అశోకవనంలో ప్రవేశించి అమ్మవారి దగ్గరికి సమీపించారు. ఆ తేజస్సుతో హనుమంతుల వారు అనుకున్నారు రావణాసుడే వస్తున్నాడు ఇంత ఆర్భాటంగాని. పై కొమ్మల నుంచి కింది కొమ్మల మీద దిగి తొంగి తొంగి చూస్తుంటే భుజం మీద ఉండే కండువ చేతి మీద చేతి మించి నేలకు ఈడ్చుకుంటూ మదగజంలా నడుస్తున్నాడు. మూర్తి వీచినటువంటి కీర్తి గర్వం ధనగర్వం అహంకారం అన్నీ కూడా నిండుగా నింపుకుని ఒక మదగజంలా నడుచుకొస్తున్నాడు. వాళ్ళందరి మధ్యన ఎలా ఉన్నాడు హనుమంతుల వారు చూసి ఆశ్చర్యపోయాడు. ఎలా ఉన్నాడంటే రావణాసుడు జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగాగుని జీరాడెడు ఉత్తరీయమునుగని విలాసముగా కైదండగాగుని ఏ తెలుచెడు మహాబలశాలిని తపోధనుని విశ్వశుకుమారుని మధు
అంతటి యశో విశాలుని కనుగొని మారుతి దళచే దశకంఠుడేనని రావణుని జూడ వేడుక కలిగి క్రింది కోమలకు మారుతి జరిగిన లంకేశుని మహాతేజముగని మారుతి గూడ విభ్రాంతి జందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను సుడిగాలి బడిన కదలీ తరువలె సుడిగాలి బడిన కదలీ తరువలె కటిక నేలపై జానకి తూలే వచ్చాడు. క్రూరంగా చూస్తుంటే ఆ చూపుకు తట్టుకోలేక తల్లి గట్టిగా ఒక ఈదురుగాలి వస్తే సుడిగాలి వస్తే అరటి చెట్టు ఎలా నేల మీద పడిపోతుందో సున్నితమైన అరటి చెట్టు అలాగ అమ్మవారు భయంతో నేల మీద ఉరిగిపోయారు. తల్లి పరిస్థితి ఎలా ఉన్నదంటే ఏ పామును చూసి మానవుడు భయపడతాడో ఆ పావును పట్టేవాడి చేత పాము చిక్కితే కూడా అది గజగజ వణికిపోతూ రక్షణ గురించి అటు ఇటు పాకులాడుతూ ఉంటుంది. అలాగే అగ్నిలో చిక్కుకున్నటువంటి సర్పము తను రక్షించుకోవడానికి ఎలా పరుగులు తీస్తుందో రావణాసుడు యొక్క కోపాగ్నిలో కామ క్రోధాగ్నిలో చిక్కుకున్నటువంటి ఆ తల్లి తన రక్షణ గురించి ఒక సర్పంలాగా పరితపిస్తుంది రక్షించుకోవడానికి. రామ 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 నన్ను రక్షించు. క్రూరుడు వచ్చాడు, భయంకరంగా మాట్లాడతాడు, వినలేకపోతున్నా ఈ మాటలని అని ఆ తల్లి తల్లడిల్లుతోంది, రోధిస్తోంది. ఎలా ఉన్నదంటే తల్లి పరిస్థితి, దిశలు దహించే అగ్ని ఐదోచి చేజిక్కిన నాగ కన్యయైదోచి నలువంకల రక్షణ కైజూచి మనమున రాముని నమ్రత గొలిచి తోడలు తెచ్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాంచే తోడలు చేర్చుకొని కడుపును దాచే కరములు ముడిచి చనుగవగాంచే సుడిగాలి బడిన కదలీ తరువలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇలా రెండు కాళ్ళ మధ్యన తన శరీరాన్ని అంతా దాచేసుకుని కొంగు తీసుకుని కప్పేసుకుని మెల్లిమెల్లిగా చెట్టు వెనక్కి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి తల్లిని క్రూరుడైనటువంటి రావణాసుడు క్రూర దృష్టితోటి భయంకరంగా హింసించడం మొదలుపెట్టాడు, దారుణంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఆ మాటలు విని తల్లి తట్టుకోలేకపోయింది. 10 నెలల నుంచి విని విసిగిపోయినటువంటి ఆ తల్లి ఎంత చెప్పినా వినకపోవడం చేత రావణాసుడు ఆవేశం పెరిగిపోయింది, మూర్ఖుడుగా మారిపోయాడు, మృగంగా మారిపోయాడు. నిష్కారణంగా రాముని కూడా దూషించడం మొదలుపెట్టాడు. తనను 10 నెలల నుంచి హింసిస్తే భరించింది కానీ తన రాముణ్ణి అనటం తట్టుకోలేకపోయింది. ఈ నీచుడికి గుణపాఠం చెప్పి తీరాల్సిందని ఒక గడ్డిపూస తీసి రావణాసుడు గడ్డిపూస కంటే హీనంగా తీసిపడేసి రావణాసుడికి హితం చెప్తూ హెచ్చరించడం మొదలుపెట్టింది. ఈ సంభాషణ ఏం జరిగిందో రేపు జరగబోయే కథాగానంలో తెలుసుకుందామని తెలియజేస్తూ శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నలుగురు శ్రద్ధతో అలకించగా నలుగురు భక్తితో అలకించగా
మాన్యులు, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి వచ్చి స్వామివారి దగ్గర నమస్కారం చేసుకుంటూ హారతి వలసంగా ప్రార్థిస్తూ దంపత సమేతంగా ఉంటే దంపతి సమేతంగా రావాల్సిందిగా, అలాగే మధుమతి గారు మీరు కూడా రమ్మా, అలాగే రమేష్ గారి సత్యమైన తమరు కూడా వచ్చి వేదిక మీద, అలాగే అందరూ కూడా గోవిందనామాలు అయిపోయిన తర్వాత ఇలా చక్కగా నమస్కరించుకుంటూ స్వామిని నమస్కరించుకుంటూ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.